పేదల అభ్యున్నతి కోసం వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకి కాంగ్రెస్ తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీలో ఆ పథకాలపై మేధోమథనం జరగనుంది. ప్రజా సమస్యలే ఎజెండాగా చర్చలు తీర్మానాలు జరగనున్నాయి. దివంగత మహానేత 2003 లో ప్రజా ప్రస్థానం పేరిట చేసిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలని విప్లవాత్మకమైన మలుపు తిప్పింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా ప్రస్థానం పేరుతో నిర్వహిస్తున్న ప్లీనరీ రాష్ట్ర రాజకీయాలని చారిత్రాత్మకమైన మలుపు తిప్పగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల సంక్షేమం సౌభాగ్యమే ముఖ్యమని బలంగా నమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజా ప్రస్థానంలో ప్రతినిధులకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచే దిశగా కూడా ఈ ప్లీనరీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రజల ప్రతి సమస్యని సునిశ్చితమైన దృక్పథంతో పరిశీలించి పరిష్కారాలు సూచించేలా ప్రజా ప్రస్థానం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్లీనరీలో ఆర్థిక సామాజిక రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు ఆయా రంగాల్లోని నిపుణులు మేధావులతో చర్చలు జరిపి తీర్మానాల ముసాయిదాలను రూపొందించారు. అవే ప్లీనరీలో చర్చకు రానున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది పార్టీ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ఇడుపులపాయలో చేస్తున్నారు. ప్రతినిధులు దుప్పట్లు లాంటివి తీసుకుని వస్తే ఇబ్బంది ఉండదని ఆహ్వాన సంఘం సూచిస్తోంది. ప్రజా ప్రస్థానం ప్రాంగణంలోకి గుర్తింపు కార్డులున్న ప్రతినిధులకు మాత్రమే ప్రవేశముంటుందని ఈ విషయం పార్టీ కార్యకర్తలందరూ గుర్తించాలని ఆహ్వాన సంఘం తెలిపింది.